ప్రధాని పర్యటనను వ్యతిరేకిస్తూ వామపక్షాలు స్టీల్ ప్లాంట్ కార్మికులు నిరసనకు దిగారు మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి వాహనంలో తరలించారు కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాయుడు అందిస్తారు ఉక్కుపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు ఏం కొంచెం మోడీ గారు విశాఖపట్నం నుంచి విశాఖ స్టీల్ ప్లాంట్ పరిమిత పదం చేస్తామన్నారు ప్రభుత్వ రంగ సంస్థలనే పరు పలసాలలో నుంచి పథకం చేయాలి చేయబడుతున్నట్టుగా తచ్చితంగా మళ్ళీ ఇప్పుడు మనం చెప్పొచ్చు ఏదైతే చాలా మంది విశాఖ ఉక్కు పోరాటకు వస్తున్నారు హలో మనం చూడొచ్చు ఏదైతే విశాఖ ఉక్కు కోసం వీళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే గత కొన్నేళ్లుగా ఆందోళన చేస్తున్నటువంటి ఆందోళనకారులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు మోడీ సభకు కూడా వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి ఏదైతే ఈ సభా ప్రాంగణం ఎదుట ఆందోళన నిర్వహించారు ఆందోళనకారులందరినీ కూడా పోలీసులు అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది పెద్ద ఎత్తున ఏదైతే విశాఖ ఉద్యమాలతో విశాఖ ఉక్కు అనేది త్యాగాలతో నిర్మించి ఉన్నది కాబట్టి ఈ సభా ప్రాంగణం నుంచి విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయమంటూ ప్రకటించాలనేది వీరు కోరుతున్నారు కెమెరా పర్సన్ రవితో బిఎస్ నాయుడు ఎన్టీవీ విశాఖపట్నం